హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏబిసి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఈరోజు వీడియో వచ్చేసి నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరైతే ఎంబీబీఎస్కి రిజిస్ట్రేషన్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి ఈ రోజు నుండి మనకి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రతిదీ మనం నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఎప్పటి నుండి స్టార్ట్ ఎప్పటి నుండి లాస్ట్ డేటు అదేవిధంగా మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి మనకి ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియోని ఎండ్ వరకు చూడండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విసిట్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నీట్ యూజీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే అప్డేట్ ఇస్తూ ఉంటాను మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి ఈ వెబ్సైట్లో అయితే మనకి మీకు ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డైరెక్ట్గా ప్రెస్ చేస్తే మీకు వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యేటట్టు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకి ఈరోజు సాయంత్రం సిక్స్ పిఎం నుండి అయితే రిజిస్ట్రేషన్ అనేది మనకి ఓపెన్ అవుతుంది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవడానికి ఫోర్త్ ఆగస్ట్ నుండి ఎప్పటివరకు అంటే థర్టీన్త్ ఆగస్ట్ సిక్స్ ఓ క్లాక్ వరకు మాత్రమే మనకి నియర్లీ ఒక వన్ వీక్ వరకు అయితే టైం ఉంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫీ డిస్ ఫీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫీ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఓసీబీసీ స్టూడెంట్స్కి అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ మ్యాండ్ ఇక్కడ మ్యాండేటరీ అనేవి మాత్రం ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా కావాలి నెక్స్ట్ మీకు వచ్చేసి మీ ఎస్ఎస్సీ టెన్త్ మేము బర్త్ సర్టిఫికేట్ కోసము నెక్స్ట్ మీకు ఇంటర్ మేము నెక్స్ట్ మీకు బోనఫైడ్ అయితే కావాలి స్టడీ సర్టిఫికేట్ అని అంటాం కదా మీ టెన్త్ మీ ఇంటర్ మీ నైన్త్ లేదా నైన్త్ టు టెన్త్ అని అడుగుతున్నారు మీ దగ్గర ఒక్క సర్టిఫికెట్ కన్నా ఎక్కువ ఉంటే ఆ రెండింటిని ఒకటే ఫోటోలో స్కాన్ చేసి అప్లోడ్ చేయమని అయితే చెప్తున్నారు ప్రతిదీ కూడా ఒక పీడిఎఫ్ ఫామ్లో ఉండాలి పీడిఎఫ్ ఫామ్లో అది కూడా ఫైవ్ హండ్రెడ్ కేబీ లాగా ఉండేటట్టు చూసుకోండి అది ఫైవ్ హండ్రెడ్ కేబీ లాగా ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీ ఇంటర్మేమో అడుగుతున్నారు మీ ఇంటర్మేమో అది కూడా మీకు సర్టిఫికెట్స్ ఏమన్నా మీరు ఫస్ట్ ఇయర్ ఒక కాలేజీలో చదువుకొని సెకండ్ ఇయర్ ఒక కాలేజీలో చదువుకొని మీకు డిఫరెంట్ బోనఫైట్స్ అంటే మాత్రం అది కూడా సింగిల్ వన్ సర్టిఫికేట్ స్కాన్ ఆల్ ఇంటూ సింగిల్ పీడిఎఫ్ మీ దగ్గర టూ ఉంటే ఒకటే దగ్గర పెట్టి ఒక ఫోటో తీసి పీడిఎఫ్ ఫామ్లో చేసి అప్లోడ్ చేయమని అయితే చెప్తున్నారు నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇక్కడ మనకి మ్యాండేటరీ అనేది అయితే చెప్పలేదు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెక్స్ట్ ఎవరైతే మైనారిటీ సర్టిఫికేట్ ఉంటుందో ముస్లిమ్స్కి వాళ్ళకి ఇది మ్యాండేటరీ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఓసీ స్టూడెంట్స్కి వాళ్ళకి ఈడే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీ దగ్గర ఒకవేళ ఉంటే లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఒకలా అప్లికేబుల్ ఇఫ్ అప్లికబుల్ అనేది చెప్తున్నారు వాళ్ళ ఇక్కడ కూడా మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓసీ స్టూడెంట్స్కి వాళ్ళకి కూడా ఇఫ్ అప్లికేబుల్ అనేది చెప్తున్నారు ఒకవేళ ఉంటే పెట్టండి అని ఉంటే మ్యాండేటరీగా పెట్టండి అని నెక్స్ట్ మైనారిటీ ముస్లిం వాళ్ళకు కూడా ఒకవేళ ఇఫ్ అప్లికేబుల్ అనేది చెప్తున్నారు ఉంటే పెట్టండి అన్నట్లు నెక్స్ట్ ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఒకవేళ మీ దగ్గర ఉంటే పెట్టండి క్యాప్ కోట ఇవి వీళ్ళే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అంటాం కదా ఆ సర్టిఫికెట్ ఉంటే మీరైతే పెట్టండి మీరు ఒకవేళ ఫోర్ ఇయర్స్ వేరే స్టేట్లో చదువుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ చదువుతున్నట్లయితే మీకైతే ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మీకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు తెలంగాణలో ఫోర్ ఇయర్స్ చదువు ఆంధ్ర స్టూడెంట్స్ అండి తెలంగాణలో ఒకవేళ ఫోర్ ఇయర్స్ ఇట్లా మారినట్లయితే మీకైతే రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే మ్యాండటరీ నెక్స్ట్ వచ్చి మీ ఆధార్ కార్డు నెక్స్ట్ వచ్చి మీ లేటెస్ట్ ఫోటో పాస్పోర్ట్ సైజు ఇది ఫోటో వచ్చేసి జేపీజీ ఫామ్లో ఉండాలి ప్రతిది ఇప్పటివరకు చెప్పిందంతా పీడిఎఫ్ ఫామ్లో ఉండాలి ఇది మాత్రం జేపీజీ ఫామ్లో ఉండాలి అది కూడా హండ్రెడ్ కేబీ వరకు ఉండొచ్చు నెక్స్ట్ మీరు ఒక వైట్ పేపర్లో బ్లాక్ పెన్తో ఒక సైజ్ సిగ్నేచర్ పెట్టి అది కూడా ఒక జేపీఫీ ఫామ్లో ఫోటో తీసి హండ్రెడ్ కేబీ ఉండేటట్లయితే సబ్మిట్ చేయండి అర్థమైంది కదా ఒకవేళ మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేసి మాత్రం వాళ్ళు ఇక్కడ హెల్ప్లైన్ నెంబర్ టెక్నికల్ హెల్ప్లైన్ నెంబర్స్ అని ఇచ్చారు ఈ నెంబర్స్కి ఫోన్ చేయండి లేదా ఈ మెయిల్స్కి మెయిల్ చేయండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తారు అది కూడా మార్నింగ్ టెన్ ఏఎం టు సిక్స్ పిఎం వరకు అయితే మనకి ఉన్నట్లు చెప్తున్నారు కదా ఏమైనా పేమెంట్ ఇష్యూస్ వస్తే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ